పంటలతోనే పండించుకుంటాం సార్. మాకు ముఖ్యమైన ఆధార పంట ఏంటంటే కాఫీ సార్, పసుపు. ఇంకా ఈ మధ్యకాలంలో ఈ చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల, అంటే ఇక్కడ రైతులు కాదు కానీ వేరే వేరే మైదాన ప్రాంతాల నుండి వచ్చినటువంటి రైతులు స్ట్రాబెర్రీ అని, డ్రాగన్ ఫ్రూట్స్ అని, తర్వాత యాపిల్ అని ఇలాంటి పంటలు కూడా పండిస్తున్నారు సార్. అయితే వాటి తాలూకా స్థితిగతులు మాకు అంత అవగాహన లేక ఇక్కడ రైతులు అలాంటి దాని మీద ఇంకా వెళ్ళలేదు సార్. త్వరతగతిన వెళ్ళే ఆలోచనలు చేస్తున్నాము. కాకపోతే దానికి గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తే, మీలాంటి పెద్దలు కూడా సపోర్ట్ చేస్తే మేము తప్పకుండా దానికి మేము వెళ్తాం సార్. ఇక్కడ భూములు కూడా బాగానే ఉన్నాయి సార్ రైతులకు అందరికీ. కాకపోతే ఈ పంటలకి కొంచెం గిట్టుబాటు ధరలే మాకు కొంచెం ఉండట్లేదు సార్. దీనికి మీరు పరిష్కార మార్గం ఏమైనా చూసి చేస్తే బాగుంటుంది సార్. గవర్నమెంట్ నుండి సపోర్ట్స్ అయితే ఉంటున్నాయి, కాకపోతే ఇంకా మంచి సపోర్ట్ ఉంటే రైతులు ఇంకా మంచి మంచి కొత్త రకమైన పంటలు పండిస్తే మా గ్రామం నుండి మీకు అభినందనలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక ఉత్తరాంధ్రకి రావడం ఇదే తొలిసారి. నా ఈ పర్యటనలో భాగంగా లంబసింగికి రావడం కూడా ఆనందదాయకంగా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజల సమస్యలు విన్నాక మాత్రం బాధగానే అనిపిస్తూ ఉంది. వస్తున్న టూరిస్టులు విలేజర్స్ని ఇబ్బంది పెట్టి వారి ఆనందం కోసం ఇబ్బంది పెడుతున్నారనేది చెప్తున్నారు. దీన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఈ గ్రామస్తులకు వేరే ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లు ఏమైనా చూడవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తిస్తాను. అదేవిధంగా మీ ప్రాంతాల్లో ఎవరైనా జర్నలిజం చదువుకోవాలనుకున్నా, జర్నలిజం ఏదైనా చేయాలనుకున్నా కూడా మీకు ఆసక్తి ఉంటే, జర్నలిజంలో డిప్లొమాలు కానీ డిగ్రీలు కానీ ఏదైనా చేయాలనుకుంటే, మీ దగ్గరలో ఉన్న ఏ యూనివర్సిటీలో అయినా మీరు చదువుకుంటే ప్రతి అకాడమీ స్పాన్సర్ చేస్తుంది, మిమ్మల్ని చదివిస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాంటి ఎవరైనా ఉంటే మీరు మీరే అట్లాంటి ఆసక్తి గల విద్యార్థులను లేకపోతే ఈ యువతను ఎంకరేజ్ చేసి వాళ్ళ అప్లికేషన్స్ నాకు పంపించినా కూడా నేను స్పాన్సర్ చేస్తాను, ఆయా ఖర్చులో కొంత మేము భరిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. రండి, జర్నలిజంలోకి రండి. జర్నలిజంలో కూడా మీకు ఒక కెరీర్ ఉంటుంది, దాన్ని ఈ సదుపాయాన్ని ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోమని అని నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. లంబసింగి ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. మిమ్మల్ని అంతా చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇంకొకసారి వస్తాను.